నిఫ్టీ పడింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 1.6% వరకు పడింది. ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక గ్లోబల్ క్యూస్ అన్ని వీక్గా ఉండడంతో మన మార్కెట్ 10,000 స్థాయికి వచ్చి కొంచెం రికవర్ అయింది. కానీ చివరి లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో చూస్తే కనుక మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఉధృతమయ్యి డే ఎండింగ్లో వీక్లీ ఎండింగ్ సమయంలో మార్కెట్ మరింత తగ్గింది. కరెక్ట్గా 10,000 స్థాయిని కూడా టెస్ట్ చేసి మార్కెట్ 10,030 దగ్గర యావరేజ్ క్లోజింగ్ అనేది మనం చూసాము. ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ టెక్నికల్గా వీక్గా ఉంది. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఈ వారం మార్కెట్ వీక్లీలో లోయెస్ట్ పాయింట్లో క్లోజ్ అయింది. అంతేకాకుండా అంత క్రితం వచ్చిన 2 వారాలుగా మనం ఒక చిన్న కన్సాలిడేషన్ చిన్న రికవరీ చూసాము. ఆ రికవరీ అంటే 10,100 దగ్గర రికవరీ చూసాము. ఆ లో పాయింట్ కింద కూడా క్లోజ్ అవడంతో టెక్నికల్గా బాగా వీక్గా కనిపిస్తుంది. కానీ మార్కెట్ ఇవాళ ఏమైనా కొంచెం అమెరికన్ మార్కెట్స్ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతే అప్పుడు మన మార్కెట్లో కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు ఉంది. లేదని కనుక మార్కెట్ మళ్ళీ సోమ మంగళవారం 10,000 స్థాయిని పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 24,500 కింద క్లోజ్ అవడంతో ట్రెండ్ బాగా బలహీనంగా కనిపిస్తుంది. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 మటుకు కొంచెం పాజిటివ్గా ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే మనకి నిఫ్టీలో మిడ్ క్యాప్ చూస్తే కనుక 0.4% వరకు పడింది. స్మాల్ క్యాప్ 0.6% వరకు పడింది. అలాగే నిఫ్టీ 100 చూస్తే కనుక ఇంచుమించు ఒక 1% వరకు తగ్గింది. అలాగే స్పెసిఫిక్ ఇండిసెస్లో చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ 1.6% వరకు పడింది. ఒక 400 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ బాగా క్రాష్ అయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక 0.8% వరకు పడింది. ఐటీ బాగా మోస్ట్ హిట్, ఇవాళ ఇంచుమించు 2% వరకు పడింది. అలాగే మనకి మెటల్స్ ఒక 0.7% వరకు పడింది. ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటికన్నా బాగా అండర్ పెర్ఫామ్ చేసి 2% పడింది ప్రైవేట్ బ్యాంక్స్. ఈరోజు ఒకసారి మనకి నిఫ్టీలో టాప్ 5 టాప్ గెయినర్స్, టాప్ 5 లూజర్స్ ఒకసారి చూద్దాము. యూపీఎల్ ఇవాళ 3.5% వరకు పెరిగింది. నిన్న మనం చూసాము యూపీఎల్లో మొన్న ఒక బాగా వీక్ ట్రెండ్ తోటి క్లోజ్ అయింది. సడన్గా ఇవాళ బౌన్స్ బ్యాక్ అనేది రావటం అనేది చూస్తున్నాము. 600 రూపాయల దగ్గర మనకి యూపీఎల్ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది టెక్నికల్ కనిపిస్తుంది. అలాగే టైటాన్ ఇవాళ 807 రూపీస్లో క్లోజ్ అయింది. ఇవాళ ఒక 2% వరకు టైటాన్ బౌన్స్ బ్యాక్ అయింది. ఈ రెండు యూపీఎల్ టైటాన్ రెండు కూడా బాగా టెక్నికల్గా గత 4-5 వారాలుగా బాగా ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది. ఫండమెంటల్ కూడా మంచి స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. అలాగే బజాజ్ ఆటో కూడా ఇవాళ చూస్తే కనుక టాప్ 3rd గెయినర్గా ఉన్న స్టాక్ బజాజ్ ఆటో ఇవాళ ఇంచుమించు ఒక 1.7% వరకు పెరిగింది. బజాజ్ ఆటో ఈ మధ్య 2-3 వారాలుగా చూస్తే కనుక 2,500 దగ్గర చిన్న సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. టాటా మోటార్స్ 1.5% వరకు పెరిగింది. బట్ ఓవరాల్గా 167 దగ్గర బాగా వీక్గానే కనిపిస్తుంది. బీపీసీఎల్ ఇవాళ 1.2% వరకు పెరిగింది. ఓవరాల్గా మనకి ఈ మధ్య ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి అక్కడక్కడ చిన్న చిన్న బౌన్స్ బ్యాక్లు చూస్తున్నాము. క్రూడ్ కొంచెం కొంచెం తగ్గడంతో హై లెవెల్ నుంచి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా కొంచెం యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఇవాళ మనకి లూజర్స్ జాబితాలో చూస్తే కనుక ఎస్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక టాప్ మేజర్ లూజర్ చూస్తే ఎస్ బ్యాంక్ 8.5% పైగా పడింది. ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఎస్ బ్యాంక్ షేర్స్లో భారీ సెల్లింగ్ ప్రెషర్ చూస్తున్నాము. ఎస్ బ్యాంక్ బాగా వీక్గా కనిపిస్తుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవాళ 5.5% వరకు బాగా పడింది. 310 రూపాయల దగ్గర జేఎస్డబ్ల్యూ స్టీల్ సపోర్ట్ కనిపిస్తుంది. అంతకర్థం బుల్ మార్కెట్లో బాగా మొన్నటి వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ జేఎస్డబ్ల్యూ 52-week హై కూడా టెస్ట్ చేసి మనకి బాగా స్ట్రెంగ్త్ అనేది కనిపించిన స్టాక్ కొంచెం హై లెవెల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఓవరాల్గా చూస్తే కనుక మెటల్ ప్యాక్లో జేఎస్డబ్ల్యూ కాస్త కంపారిటివ్గా బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్ అనుకోవచ్చు. 300-310 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది జేఎస్డబ్ల్యూ స్టీల్. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఇవాళ 4.5% వరకు బాగా క్రాష్ అయిన స్టాక్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య ప్రైవేట్ బ్యాంక్స్ కరెక్షన్లో మనకి 670 రూపాయల నుంచి 530 రూపాయల వరకు పడింది. 500 రూపాయల దగ్గర యాక్సిస్ బ్యాంక్ దగ్గర లాస్ట్ సిక్స్ మంత్స్గా మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి అది ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్గా అనుకోవచ్చు. సో బహుశా ఆ లెవెల్కి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్లో తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో ఒక 10-15% 1-2 మంత్స్లో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి యాక్సిస్ బ్యాంక్ని లోయర్ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా ఇవాళ బాగా కరెక్షన్ గురైంది. ఈ మధ్య 1120 రూపాయల నుంచి 950 రూపాయల వరకు పడింది హెచ్సిఎల్ టెక్నాలజీ. ఇవాళ ఐటీ స్టాక్స్ అన్ని బాగా వీక్గా ఉంది. హెచ్సిఎల్ టెక్నాలజీ కూడా ఫర్దర్గా వీక్నెస్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎందుకంటే 900 రూపాయల దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి 900-920 వరకు ఇంచుమించు ఆ లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. గ్రాసిమ్ ఇవాళ 3.5% పడింది.
టెక్నికల్గా కొంచెం 750 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 756 రూపాయల దగ్గర ప్రస్తుతానికి గ్రాసింగ్ క్లోజ్ అయింది. ఇవాళ మనకి ఆఫ్టర్ మార్కెట్ చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నుంచి రిజల్ట్ రావడం అని చూసాము. రిజల్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కన్నా బాగానే వచ్చింది. సో బహుశా రేపు మోస్ట్లీ డాక్టర్ రెడ్డి ల్యాబ్ కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయ్యే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సస్టైన్ కూడా అవుతుందని అనిపిస్తుంది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. అలాగే ఇవాళ ఈక్విటాస్ హోల్డింగ్, ఇవాళ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ కన్నిటికీ చాలా చిన్న చిన్న బ్యాంక్స్ కన్నిటికీ కూడా బాగా నెగిటివ్ న్యూస్ చూసాము. ఆర్బీఐ దగ్గర నుంచి కొత్త డైరెక్షన్ రావడంతో ఈ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఒక భారీ సెల్లింగ్ ప్రెషర్ గురైంది. ఇవాళ ఈక్విటాస్ హోల్డింగ్స్ బాగా పడింది, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగా పడింది, అలాగే ఇన్ఫీబీమ్ కూడా ఫర్దర్గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయింది. జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా బాగా తగ్గడం చూసాము. అలాగే మనకి బి గ్రూప్లో చూస్తే కనుక బీఎస్సీలో టైన్ వల్ల కెమికల్స్ అండ్ ప్లాస్టిక్లో ఒక భారీ కరెక్షన్ వచ్చింది. అలాగే చిన్న స్టాక్స్లో చూస్తే కనుక ఆర్పీపీ ఇన్ఫ్రా, పొద్దార్ హౌసింగ్, శక్తి బమ్స్, అలాగే సంభవ్ మీడియా ఇవన్నీ కూడా బాగా కరెక్షన్కి గురైన స్టాక్స్. ఇవాళ ఐటీసీ దగ్గర నుంచి Q2 రిజల్ట్స్ ఫలితాలు వచ్చాయి. ఐటీసీ రిజల్ట్స్ బాగా డిసప్పాయింట్ చేయడంతో ఇవాళ 3.5% వరకు ఐటీసీ బాగా పడింది. అలాగే ఇవాళ రేమండ్ దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చాయి. Q2 రిజల్ట్స్ బాగా పాజిటివ్గా రావడంతో రేమండ్స్లో ఒక చిన్న అప్ మూడ్ అయితే రావడం చూసాం. సన్ ఫార్మా ఈ మధ్య కంటిన్యూస్గా పడుతూ వస్తుంది గత 5 వారాలుగా. ఇవాళ ఒక 1% వరకు సన్ ఫార్మాలో ఒక కరెక్షన్కి గురైంది. అలాగే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కూడా చూస్తే కనుక ఇవాళ 5th కన్సిక్యూటివ్ డే తగ్గింది. 1.6% వరకు జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కూడా పడింది. ఇండియన్ బ్యాంక్ 2% వరకు పెరిగింది. ఇవాళ కొంచెం టెక్నికల్గా చిన్న ట్రేడింగ్ బౌన్స్ ఒక స్పర్ట్ అనేది రావడం అనేది చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇవి కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్. అలాగే ఇవాళ బాగా మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ జాబితా చూద్దాము. ఇన్ఫ్యాక్ట్ దానికి ముందు మనం 52-week హై టెస్ట్ చేసిన స్టాక్స్ చూస్తే కనుక చాలా వరకు స్టాక్స్ యాజ్ యూజువల్గా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నట్టు పాపులర్ కానీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ 52-week హై టెస్ట్ చేసిన స్టాక్స్లో చూస్తే కనుక జైన్ స్టూడియోస్ అని, అల్ట్రా వైరింగ్ అని, మెరైన్ ఎలక్ట్రికల్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. బట్ ఇవన్నీ అంత పాపులర్ కానీ స్టాక్స్ కాబట్టి వీటిని కొంచెం 52-week హై టెస్ట్ చేసిన అవాయిడ్ చేయడం మంచిది. కాస్త వీటిల్లో మనకి తెలిసిన స్టాక్స్ చూస్తే కనుక టెక్నోక్రాఫ్ట్ ఇవాళ 2% వరకు పెరిగింది, 52-week హై టెస్ట్ చేసింది. అతుల్ ఇండస్ట్రీస్ 0.5% పైగా పెరిగింది, 3,220 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. హెచ్ఈజీ మనందరికీ తెలిసిన స్టాక్ 4,188 రూపాయల్లో క్లోజ్ అయింది హెచ్ఈజీ. సో ఇవాళ ఒక 2.6% వరకు బాగా పెరిగిన స్టాక్ హెచ్ఈజీ. అలాగే టెక్ మహీంద్ర ఒక 0.3% వరకు పెరిగింది, 653 లెవెల్లో 52-week హై అనేది టెస్ట్ చేసింది. అలాగే మనకి ఇన్ఫోసిస్ ఒక 2.5% వరకు పడింది, టీసీఎస్ ఒక 3% వరకు పడింది, యునైటెడ్ బ్రివరీస్ ఒక 4.2% వరకు పడిన స్టాక్, క్యాంటబిల్ రిటైల్ 1.5% వరకు పడింది, దీపక్ నైట్రేట్ 0.5% వరకు పెరిగింది, రాజశ్రీ పాలి 4.5% వరకు పడిన స్టాక్, దివి స్లాబ్ ఇవాళ మనకి ఇంచుమించు 0.2% వరకు పెరిగింది. బయోకాన్ దగ్గర నుంచి ఒక మంచి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి, ఓపెనింగ్లో బాగా పాజిటివ్ ఉంది కానీ క్లోజింగ్ సమయానికి 2.3% వరకు పడింది. ఓవరాల్గా 604 దగ్గర బయోకాన్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 3.8% వరకు పడిన స్టాక్, విప్రో 0.7% వరకు పడిన స్టాక్, అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇందాక అనుకున్నట్టు 4.5% వరకు పడింది, అలాగే డాక్టర్ రెడ్డీస్ 0.6% వరకు పెరిగింది, జిఎస్ఎస్ అమెరికా 0.1% పెరిగింది ఒక స్వల్ప అప్ ట్రెండ్లోకి గురిన స్టాక్. అలాగే కొన్ని మనం 52-week లో టెస్ట్ చేసిన స్టాక్స్ కొంచెం చూద్దాం. క్యాడిలా హెల్త్ 1% వరకు పడింది, క్రాంప్టన్ గ్రీవ్స్ 3% వరకు పడిన స్టాక్, పిరమిల్ హెల్త్ ఇవాళ 3% వరకు పెరిగిన స్టాక్, టాటా కమ్యూనికేషన్ 0.8% వరకు పడిన స్టాక్, అలాగే మనకి ఇన్ఫీబీమ్ 2.8% వరకు పడింది, ఆశాపూర్ ఇంటర్నేషనల్ 5% వరకు పడిన స్టాక్. ఈ స్టాక్ మారుతి సుజుకి స్లైట్గా వీక్గా క్లోజ్ అయింది. ఇవాళ ఈ స్టాక్ కూడా బాగా ఓవరాల్గా ఈ మధ్యకాలంలో బాగా పడిన స్టాక్. ఐఆర్బి ఇన్ఫ్రా 1.5% వరకు పెరిగింది, ఈక్విటాస్ హోల్డింగ్ 23% వరకు బాగా పడిన స్టాక్, సింటెక్స్ ప్లాస్టిక్ 3% వరకు పడింది, ఇమామీ 3% వరకు పడింది, ఎన్సీసీ 2% వరకు పెరిగింది, గ్రాసిమ్ 3.2% పడింది, ఇండియా సిమెంట్ పాజిటివ్గా స్లైట్గా క్లోజ్ అయింది.
అలాగే మనకి పీసీ జ్యువెలర్స్ 2% వరకు పెరిగింది. ల్యాంకో ఇండస్ట్రీస్ 1.5% వరకు పెరిగింది. బిఈఎంఎల్ 2.7% వరకు పడిన స్టాక్. సెట్కో ఆటోమొబైల్ 3.5% వరకు పడింది పెరిగింది సారీ. అలాగే మనకి జయప్రకాష్ ఈ మధ్యకాలంలో బాగా కంటిన్యూస్గా తగ్గుతూ వచ్చిన స్టాక్ 5.85 రూపాయల్లో క్లోజ్ అయింది, 4% పడిన స్టాక్. నవకార్ కార్పొరేషన్ 3.5% వరకు పడింది. సాటిన్ క్రెడిట్ 4.5% పెరిగిన స్టాక్. రిలయన్స్ క్యాపిటల్ 4% వరకు పడింది. బిఎస్సి 1% పడింది. యూనియన్ బ్యాంక్ 62 రూపాయల్లో క్లోజ్ అయింది, 2.5% వరకు పడింది. ర్యాలీస్ ఇండియా 3% పైగా పడింది, 160 క్లోజ్ అయింది. ఎస్కేఎస్ మైక్రో 3% వరకు పడిన స్టాక్. తల్బ్రోస్ ఆటో 3% పడింది. కిరీ డైస్ 1.8% వరకు పెరిగిన స్టాక్. ఏబీ క్యాపిటల్ 2.5% పడింది. ఎన్బిసిసి 5.5% పైగా పడింది. సద్భావ ఇంజనీరింగ్ 3.5% పడిన స్టాక్. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ 5% వరకు పడింది. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ 1.4% వరకు పెరిగింది. క్రిజిల్ 1.2% వరకు పెరిగిన స్టాక్. ఆంధ్ర బ్యాంక్ 1% పడి 22.50 రూపాయల క్లోజ్ అయింది. అలాగే జేఎం ఫైనాన్షియల్స్ 5% పడింది. అలాగే షాపర్ స్టాప్ 3.4% వరకు పడింది. ఎల్టీ ఫుడ్స్ 36 రూపాయల క్లోజ్ అయింది, 6% పైగా పడిన స్టాక్. వాస్కాన్ ఇంజనీరింగ్ 5% వరకు బాగా కరెక్షన్కి గురైన స్టాక్. అలాగే మనకు కొన్ని మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ చూద్దాము. హై వాల్యూమ్స్ నమోదు చేసుకున్న స్టాక్ చూస్తే కనుక ఎస్ బ్యాంక్ టాప్ లిస్టులో ఉంది, 9% వరకు పడింది. ఆర్కామ్ 10 రూపాయల క్లోజ్ అయింది, 3.5% వరకు పడింది. ఈక్విటాస్ 23% వరకు పడింది. జిఎంఆర్ ఇన్ఫ్రా 1% వరకు పడి 15 రూపాయల్లో క్లోజ్ అయింది. డిష్ టీవీ ఇంచుమించి 11% వరకు పెరిగింది, వాళ్ళ 40.90 రూపాయల క్లోజ్ అయింది ఎన్ఎస్సిలో. దివాన్ హౌసింగ్ స్లైట్గా పాజిటివ్, ఫ్లాట్గా క్లోజ్ అయింది, 184 రూపాయల క్లోజ్ అయింది. బిహెచ్ఎల్ ఇవాళ ఇంచుమించు 4% వరకు పడింది స్టాక్. అదానిపార్ 7.8% వరకు పెరిగింది. ఉజ్జీవన్ 18% వరకు పడిన స్టాక్. సో ఇవన్నీ మోస్ట్ యాక్టివ్ లిస్టులో నమోదు చేసుకున్న స్టాక్. ఒకసారి మనం కొన్ని లూజర్స్ చూద్దాము. ఇందాక చదివిన స్టాక్సే చాలా వరకు లూజర్స్లో కూడా ఉన్నాయి. క్యాంబ్లిన్ ఇవాళ 10% వరకు పడింది. ఆర్పిపి ఇన్ఫ్రా 8% వరకు పడింది. జిఎండీసింగ్ 8% పడింది. పనామా పెట్రో 7% పడింది. అలాగే మనకి ఇంకా కొన్ని పాపులర్ స్టాక్స్ చూద్దాము. శక్తి పంప్స్ 7% వరకు పడింది. కావేరీ టెలి పడింది. బాంబే సూపర్ 7% వరకు పడింది. ఎల్టీ ఫుడ్స్ 6.5% వరకు పడింది. జెట్ ఎయిర్వేస్ 5.5% వరకు పడిన స్టాక్. ప్రీమియర్ పాలి 5.5% వరకు పడింది. అజ్మీరా రియాలిటీ 5% పడింది. యాప్టెక్ 5% పడింది. బల్సాల్ మల్టీ 5% పడింది. డబ్ల్యూఎస్ ఇండస్ట్రీస్ అఫ్కోర్స్ ఇదంత పాపులర్ కానీ స్టాక్. కొంచెం పాపులర్ స్టాక్లు చూసినట్టుగా హింద్ మీడియా 5% వరకు పడింది. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ లూజర్స్ నమోదు చేసుకున్న స్టాక్స్. కానీ టాప్ గెయినర్స్లో చూస్తే కనుక అంత పాపులర్ కానీ స్టాక్ కాస్త పాపులర్ ఏదంటే రేమాన్స్ 12% వరకు పెరిగింది. డిష్ టీవీ 10% పైగా పడింది. మెర్కెటర్ 11.20 రూపాయల క్లోజ్ అయింది, 10% వరకు చాలా కాలం తర్వాత పెరిగింది. సిఎట్ 9% వరకు చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది సిఎట్. విశాఖ ఇండస్ట్రీస్ 8% పెరిగింది. లక్ష్మీ కాటన్ స్పిన్ 8.5% వరకు పెరిగింది. కిర్లోస్కర్ ఆయిల్ 8% వరకు పెరిగిన స్టాక్. ఎల్ఎన్టీ టెక్నాలజికల్ సర్వీసెస్ 7.5% వరకు పెరిగింది. ఇంటలెక్ట్ డిజైన్ 7.5% వరకు పెరిగింది. జిండాల్ పాలి 7.5% వరకు పెరిగింది. ఐఓబి 7% వరకు పెరిగింది. క్వాలిటీ పాటిల్ 7% పెరిగింది. డిసిఎం శ్రీరామ్ 7% వరకు పెరిగింది. కేఏ ఇండస్ట్రీస్ 6.5% పెరిగింది. రేవతి ఎక్విప్మెంట్ 6.5% పెరిగింది. ఐనాక్స్ లీషర్ 6.5% పెరిగింది. మాస్టెక్ 6% వరకు పెరిగింది. స్టెర్లైట్ టెక్నాలజీస్ 6% పెరిగింది. భారత్ ఎలక్ట్రికల్స్ 6% పెరిగింది. కజారియా సెరమిక్స్ 5.5% పైగా పెరిగింది. యుఎఫ్ఓ మూవీస్ 5.5% వరకు పెరిగింది. వెల్స్పెన్ ప్రాజెక్ట్ 5.5% పెరిగింది.
ముతుట్ క్యాపిటల్ 5.5% వరకు పెరిగింది, సుప్రజిత్ 5.5% వరకు పెరిగింది, ఈసాబ్ ఇండియా 5% పెరిగింది. సో ఇవన్నీ కొంచెం కాస్త పాపులర్ స్టాక్స్. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ ఇవాళ వీక్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ మళ్ళీ ఒక మేజర్ మీడియం టర్మ్ సపోర్ట్, ఇన్ఫ్యాక్ట్ మధ్యకాలిక సపోర్ట్ అయినా 10,000 స్థాయి వరకు రావటం మనం చూసాము. సో మార్కెట్ ఈ 10,000 దగ్గరికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సోమ మంగళవారంలో ఒక బౌన్స్ బ్యాక్ అవ్వాలి. బౌన్స్ బ్యాక్ అయ్యి 10,000 పైన 1 or 2 డేస్ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయితే అప్పుడు ఒక షార్ట్ టర్మ్లో బై పొజిషన్ తీసుకోవచ్చు, ఎంబడే 10,000 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక సోమ మంగళవారం కనుక సపోజ్ ఇవాళ యుఎస్ మార్కెట్స్లో వీక్గా క్లోజ్ అయ్యి 10,000 కింద కనుక ట్రేడ్ అవటమో క్లోజ్ అయితే మటుకు షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత తప్పదనిపిస్తుంది. సో మార్కెట్ సోమ మంగళవారాల్లో ఏమన్నా 10,000 స్థాయి పైన రికవర్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి ట్రెండ్ అప్ ట్రెండ్ కింద మారుతుందా, లేదంటే 10,000 దగ్గర కూడా ఫెయిల్ అయ్యి ఫర్దర్గా కంటిన్యూ అవుతుందని మన సోమ మంగళవారంలో కన్ఫర్మ్ అవుతుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ ట్రెండ్ మటుకు వీక్గా ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. సో ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్. థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్లో కలుద్దాం.